నిన్న మీటింగ్ ఖమ్మంలో బిఆర్ఎస్ ఆయుర్భావ సభను విజయవంతం చేసిన ఖమ్మం జిల్లా మైబా జిల్లా సూర్యాపేట జిల్లా కొత్తగూడెం కూడా కొంత పాటు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదం చేస్తున్నా రాష్ట్రం నుంచి ముఖ్య నాయకులు కూడా తల్లి రావటం జరిగింది అందరికీ కూడా ఎండనకుంటా లెక్క చేయకుంటా కూడా ప్రజలందరూ కూడా ఉన్నారు పార్టీ పిలుపై అందరూ కూడా రావటం జరిగింది ఎంత కష్టమైన ప్రజలు సహకరించి సభను సక్సెస్ చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ముఖ్యంగా హరీష్ రావు గారు సభను కోఆర్డినేషన్ చేసి సక్సెస్ చేసిన హరీష్ రావు గారికి మా జిల్లా ఎమ్మెల్యేల తరపున కార్యకర్తల తరపున ప్రజాప్రతినిధుల తరపున వారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం నేను ఒకటే సభని చాలా సభలు చూశాను 40 ఏళ్ళ రాజకీయాల లోపల చాలా సభలు చూశాను ఇంత పెద్ద సభ ఎప్పుడు కూడా చూడలేదు చాలా సక్సెస్ అయ్యింది చాలా డిసిప్లిన్ గా కూడా కార్యకర్తలు ఉన్నారు దాదాపు 11 గంటలకు వచ్చి 4 గంటల వరకు సభలో ఉండటం జరిగింది చాలా మంది మేము 5 లక్షలకు టార్గెట్ పెట్టుకుంటే 6 లక్షలకు మించి వచ్చిందనేది మేంగా చెప్పేది ప్రెస్ మీడియా వాళ్ళు న్యూట్రల్ పర్సన్స్ కూడా చాలా మంది చెప్తున్నారు 150,000 మంది పైనే బయట ఉన్నారు దాదాపు 150 నుంచి 2 లక్షల మంది వెహికల్ బ్లాక్ అయ్యి బయటనే ఉండడం ఫుల్ అయి కూడా జనాలు రాలేకపోయారు అంటే 4-5 గంటల వెయిట్ కూడా చేశారు ఎండా కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి మొక్కుతున్నాం అంటే కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం సభ సక్సెస్ చేయాలి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు పోయి ఒక కన్న తల్లిగా కన్న తండ్రిగా ఆ దేశం ఏలితే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనేది కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటారు ఇలా మోడీ గారు ఒక సల్తి తల్లి తిరిగా చూస్తున్నాడు ఏమన్నా ఉంటే తన కన్న తల్లి అసలు గుజరాత్కో వాళ్ళకే డబ్బులు ఇస్తాడు తప్ప ఈ సౌత్ తల్లి మీద ప్రేమ చూపెట్టలేడనే ఉద్దేశం తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు దేశ రాజకీయాలకు పొయ్యి అక్కడ చక్రం తిప్పి ఆడ నాయకత్వం వహిస్తే తెలంగాణకు కూడా న్యాయం జరుగుతుందనే తెలంగాణ ప్రజల లోపల ఉన్నది నేను ఒకటే నిన్న సభ చూసిన తర్వాత ప్రతిపక్షాల కన్నా కనువిప్పు జరగాలి మరి ఎందుకు భయపడుతున్నారో కొంతమంది తెలుస్తలేదు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా ఓ శాతగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీకు కుమారస్వామి గారు రాలేదని మీరు ఒకసారో ఢిల్లీ ముఖ్యమంత్రి రాలేదని ఒకసారి అన్నారు గుజరాత్ ముఖ్యమంత్రి రాలేదన్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఒకసారో కేరళ ముఖ్యమంత్రి రాలేదన్నారు అంటే ఏ ఎట్లా మాట్లాడుతూ ఒకసారి బీహార్ ముఖ్యమంత్రి ఒక బీహార్ ముఖ్యమంత్రి వచ్చిందని మాట్లాడారు ఒకటేసారి అందరికీ వీలు కాదు నిన్న కుమారస్వామి గారికి పాదయాత్ర ఉన్నది కర్ణాటకలో చేస్తాడు దాదాపు 4 రోజుల పాటు చేస్తాడు ఆయన వీళ్ళకి విజ్ఞత లేక మాట్లాడతారా తెలివి లేక మాట్లాడతారో అర్థమవుతలేదు మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను ఒకసారి తెలంగాణ పిలిచి మాట్లాడు అప్పుడు అందరు వస్తారా చూడు మరి ఇదే రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు ఏ ముఖ్యమంత్రి రాలేదు మీ కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి పాల్గొనలేదు మరి ఏ సభలు ఎందుకు మీరు పాల్గొనలేదు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ దేశంలో నాశనం అవుతుంది దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయి నీ పార్టీ వాళ్ళని కాపాడుకోవయా మమ్మల్ని విమర్శించుడు కాదు నువ్వు నీ పార్టీలో కాపాడుకో నీ పార్టీలో ఐక్యత తెచ్చుకో దానికి ప్రయత్నం చేయి దేశంలో కాంగ్రెస్ పార్టీ కొద్ది ఉండాలని మేము అనుకుంటే దాన్ని నాశనం చేస్తారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది మీరు కాపాడుకునే మీ అక్కడ బీజేపీ వాళ్ళు మీ ఎంబడివాడి నాశనం చేస్తారంటే అది పట్టించుకోకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి నోరు మూసుకొని కూర్చో